ప్రైజ్ ద లార్డ్. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. పౌలు గారు దేవుని ఆత్మతో నింపబడి అనేకులకు సువార్త అందించాలన్న భారంతో ఎక్కడ కూడా భయపడకుండా అతడు సువార్తను ప్రకటిస్తూ ఉంటే చాలా మంది ఆయనను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. చాలా చోట్ల ఆయనను దూషించేవారు, సువార్తను చెప్పకుండా ఆటంకపరిచేవారు. ఆయనను పౌలు గారు ఏమాత్రం జడిసేవాడు కాదు, బెదిరేవాడు కాదు. అలా ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు పౌలుకు దర్శనమందు కనబడి వాగ్దానం చేస్తున్నాడు, నువ్వేం భయపడద్దు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా సువార్తను ప్రకటించు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవడు నీకు హాని చెయ్యలేడు అని ప్రభు సెలవిచ్చాడు. ఒకవేళ నువ్వు కూడా దేవుని పనిలో ముందుకు సాగుతున్నావా, ఇదిగో దేవుని యొక్క సువార్త భారాన్ని భుజం మీద వేసుకొని సాగిపోతున్నావా, ఆయా రకాల కీడులు సమస్యలు నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాయేమో, నువ్వేం భయపడద్దు, ప్రభుని పక్షంగా ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుడు సెలవు ఇవ్వకుండా ఎవరు నీకే హాని చేయలేరని తెలుసుకో. ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీకు ఏ హాని కలగకుండా నేను నీకు తోడుగా ఉంటాను, నీ పాదం తొట్టిల్లకుండా, నిన్ను కునుకక నిద్రపోకుండా నిన్ను నేను కాపాడుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతులను యథార్థవంతులను తన కొరకు ప్రయాసపడే వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నీతి కలిగి యథార్థత కలిగి బ్రతుకుతున్నావు కదా, ఒకవేళ కీడు చేసేవారు నీకు ఎదురవుతున్నారా, నీకు హాని చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారా, లేకపోతే నిన్ను భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారా, ఏం బెదరద్దు. మన ప్రభు మనతో ఉన్నంత కాలం ఎవరు మనకి ఏ హాని చేయలేరు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు. మంచి పనులు పూనుకో, సత్కార్యాలు చేయటం మానద్దు, సువార్త ప్రకటనలో ప్రభు కొరకు జీవించటంలో ఎక్కడ ఆగద్దు. ప్రభు నుండి బలం పొందుకుంటూ దేవుని ఆత్మశక్తిని పొందుకుంటూ ముందుకు సాగిపో. ప్రభు నీ పక్షంగా ఉంటాడు, నీ నోటులైన మాటలు ఉంచుతాడు, నీకు గొప్ప బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఏ కీడు నీకు వాటిల్లకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి కీడొస్తుందో, ఎవరి నుండి కీడొస్తుందా అని నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రభు నీ చుట్టూ తన కంచి వేసి నీకు అగ్ని ప్రాకారంగా ఉండి నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని ఆయన భద్రపరుస్తారు, నిన్ను నడిపిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను వాడుకుంటాడు. ఆయన కొరకు సాక్షిగా జీవించడమే నీ పని, నడిపించటం ఆయన పని, నిన్ను వాడుకోవడం ఆయన పని. ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు గొప్ప మహిమను తెచ్చుకుంటాడు. దేవుడి మాటలు దీవించను గాక.